మనలో చాలా మంది వెంట్రుకలను తేలిగ్గా భావిస్తారు ఎవరితో అయినా వాదించేటప్పుడు నాకు వెంట్రుకతో అని అంటుంటారు కానీ అలాంటి వెంట్రుకలు కోట్ల డాలర్లు కురిపిస్తాయని చాలా మందికి తెలియదు విదేశాల్లో వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు ఏటా ఇండియా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన వెంట్రుకలు ఎగుమతి అవుతూ ఉంటాయి దీంతో మనుషుల జుట్టుతో భారీ దందాకు తెరలేపారు కొందరు కేటుగాలు చైనా బెట్టింగ్ యాప్స్ పై విచారణ చేస్తున్న క్రమంలో వెంట్రుకల స్మగ్లింగ్లో హవాలా లింకులు బయటపడ్డాయి దీంతో పలువురుపై కేసులు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసిన వైనంపై పీబీసీ స్పెషల్ యాప్స్ ముసుకలో కోట్ల రూపాయల చీకటి వ్యాపారం సాగిస్తున్న చైనా ముఠాలపై ఈడీ ఫోకస్ పెట్టింది గత కొంతకాలంగా చైనా బెట్టింగ్ ముఠాలు హవాలా దందాలపై ఆరా తీస్తోంది ఈ క్రమంలో పలు బెట్టింగ్ ముఠాలు ఇండియాలోని వెంట్రికలు ఎగుమతులు చేసే సంస్థలు వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నగదును మళ్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు చైనా బెట్టింగ్ యాప్ల కీలకమైన డాకీపే సంస్థల నుంచి హైదరాబాద్లోని వెంట్రుకల ఎగుమతి కంపెనీలకు మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అందినట్లు అధికారులు గుర్తించారు దీంతో చైనా మయన్మార్ సరిహద్దుల్లో తీగలాగుతున్న ఈడీ దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డొంకలు కదులుతున్నాయి ఇక ఈడీ విచారణలో భాగంగా చైనాకు చెందిన వ్యాపారుల నుంచి సుమారు పదహారు కోట్లు తెలుగు రాష్ట్రాల్లోని జుట్టు ఎగుమతిదారులకు అందినట్టు తేలింది దీంతో ఈడీ ఆ వ్యాపారస్తులపై నిఘా పెట్టింది అక్రమ లావాదేవీలపై ఫెమా ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది హైదరాబాద్ ఏపీలోని తణుకులో పలు హెయిర్ ఇండస్ట్రీ కార్యాలయాలతో సహా మరో ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది మనుషుల వెంట్రుకలు ఎగుమతి చేస్తున్న వ్యాపార సంస్థల్లో భారీగా నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది సుమారు రెండు పాయింట్ తొమ్మిది కోట్లు పన్నెండు మొబైల్ ఫోన్లు మూడు ల్యాప్టాప్లు కంప్యూటర్ డైరీలు ఖాతాల పుస్తకాలు స్వాధీనం చేసుకుంది ఈ దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి తిరుపతి యాదాద్రి విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలతో పాటు స్థానిక క్షౌరశాల నుంచి వెంట్రికలు సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని తేలింది ముఖ్యంగా చైనా మియన్మార్ బంగ్లాదేశ్ వియత్నాం ఆస్ట్రియా దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ అక్రమ ఎగుమతుల కోసం ఆయా దేశాలకు చెందిన పలువురు హైదరాబాద్లో ఉన్నట్లు ఈడీ విచారణలో వెలుగుచూసింది ఈ వ్యాపారాల్లో అక్రమ లావాదేవీల కోసం నకిలీ ఉద్యోగుల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు ఈడీ అధికారులు గుర్తించారు నాణ్యమైన జుట్టుపై పన్ను ఎక్కువగా ఉండడం వల్ల నాసిరకం జుట్టు లేదా దూదిగా పేర్కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఈడీ తెలిపింది దీంతో చైనా వ్యాపారులు దిగుమతి సుంకం ఇరవై ఎనిమిది శాతం తప్పించుకోవడంతో పాటు ఎనిమిది శాతం దిగుమతి ప్రోత్సాహకాలు సైతం అక్రమంగా పొందుతున్నారు తెలంగాణ ఏపీతో పాటు కోల్కతా గువాహటి నుంచి ఎక్కువగా ఎగుమతులవుతున్నాయని ఈడీ భావిస్తోంది ఈశాన్య రాష్ట్రాల ద్వారా మెయిన్మార్కు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ్నుంచి చైనాకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరుగుతున్న జుట్టు స్కాంపై ఈడీ మరింత లోతుగా విచారణ సాగిస్తోంది